నిర్దేశ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లుగా ఒక కథనాన్ని ప్రముఖంగా ఈనాడు ప్రధాన సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే గతంలో ఎన్నడూ లేని విధంగా పత్తి రైతులకు మరో కష్టం వచ్చి పడింది. ప్రధానంగా శాస్త్రవేత్తలకు సైతం అంతు పట్టని రీతిలో పత్తిలకు పంట నష్టం జరుగుతున్నటువంటి పురుగుల వల్ల జరిగే నష్టాన్ని ప్రముఖంగా ప్రచురిస్తూ ఈనాడు ప్రధాన సంచికలో ప్రముఖ కథనాన్ని ప్రచురించబడింది. అలాగే జ్యోతి పత్రికను పరిశీలిస్తే జ్యోతి ప్రధాన సంచికలు ప్రముఖంగా జగన్కు మరో షాక్ తగిలింది. ప్రధానంగా సీఎం కాల్చి చంపడం అనే వ్యాఖ్య పట్ల ఈసీ తన నివేదికను బీసీ నివేదిక ఇవ్వాలని చెప్పి సమీక్షించింది. ప్రధానంగా వ్యవహార శైలి పట్ల, జగన్ వ్యవహార శైలి పట్ల తెలుగు తమ్ముల్లో నెలకొన్నటువంటి ఆందోళన కార్యక్రమం నేపథ్యంలో ఎట్టకలకి ఈసీ స్పందించింది. దానిపై వివరణ కోరుతూ నోటీసు జారీ చేసినటువంటి కథనాన్ని ప్రముఖ పత్రికలో ప్రచురించబడింది. దేశంలో మళ్ళీ ఉల్లి సెగలు అంటుతున్నాయి. ప్రధానంగా ఉల్లి ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఉల్లి రైతులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉందని చెప్పి మరో కథనాన్ని ప్రముఖంగా జ్యోతిలో ప్రచురించబడింది. అలాగే సాక్షి పత్రికను పరిశీలిస్తే సాక్షిలో ప్రముఖంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి నూతన పథకాల విధానంలో అవినీతి అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే అవినీతి అక్రమాలకు నిలయంగా రాష్ట్ర పరిపాలనా విధానం సాగుతూ ఉందని చెప్పి ఒక కథనాన్ని ప్రముఖంగా ప్రచురించబడింది. ప్రధానంగా అంచనాలకు కేబినెట్లో ఆమోదం పొందకుండానే మెడ్టెక్ పార్క్ యొక్క విధానంలో అంచనాలు పెంచడం ఎంతవరకు సమంజసమని కథనంలో ప్రముఖంగా సూచించబడింది. అలాగే వాతావరణ నేపథ్యంలో అల్పపీడన వాతావరణం నెలకొన్న కారణంగా రానున్న 2 రోజుల్లో వర్షాలు కురిసే ప్రభావం ఉందని చెప్పి ప్రముఖంగా సాక్షిలో కథనాన్ని ప్రచురించబడింది. అలాగే వార్తాపత్రికను పరిశీలిస్తే వార్తల్లో ప్రముఖంగా శ్రీకాకుళం సమగ్రాభివృద్ధి నా లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తావించినటువంటి కథనాన్ని ప్రముఖంగా వార్తా ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. ఇది వాటి పత్రికలు వచ్చిన ప్రముఖ కథనాలు. వీటిపై ప్రధానంగా విశ్లేషించేందుకు ఇవాళ స్టూడియోకి బీజేపీ నాయకులు మోహన్ కృష్ణ గారు, అలాగే సిపిఎం నాయకులు యాదగిరి గారు ఇవాళ స్టూడియోకి ఇచ్చేశారు. పత్రికలు వచ్చిన కథనాల మీద ప్రముఖంగా విశ్లేషిస్తారు. ప్రధానంగా ఇవాళ తెలుగు రాష్ట్రాలకు పెద్ద దిక్కుగా ఉన్నటువంటి వెంకయ్య నాయుడు ఎట్టకేలకు ఉపరాష్ట్రపతిగా ఎన్నిక కావడం నేపథ్యంలో తెలుగు ప్రజల యొక్క బాణిని వినిపించేందుకు, కేంద్రం ముందు వినిపించేందుకు కరువు అయ్యారని చెప్పి ఓ కథనం సర్వత్రా పత్రికలు ప్రముఖంగా కథనాలు ప్రచురించబడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం యొక్క ఉనికికి, అలాగే ప్రభుత్వం యొక్క విధానాలను కేంద్రం ముందు ఉంచేందుకు తగినటువంటి మిత్రులు లేక టీడీపీ వ్యవహార శైలి మిత్ర విధానంలో ఆశించిన ఫలితాలు సాధించుకునేందుకు టీడీపీ కష్టమయ్యే అవకాశం ఉందని చెప్పి ప్రముఖ కథనాల్లో ప్రచురించబడ్డాయి. దీనిపై ప్రధానంగా విశ్లేషిస్తే రానున్న ఎన్నికల నేపథ్యంలో బీజేపీ దక్షిణాది రాష్ట్రాల్లో తన పట్టు సాధించుకునే దిశగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పదవి నుంచి కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పించారని చెప్పి మరో కథనాలు కూడా పత్రికలో ప్రముఖ ప్రచురించబడ్డాయి. దీనిపై ప్రధానంగా విశ్లేషిస్తాం. సార్, ఇవాళ ఉపరాష్ట్రపతిగా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతి కావడం తెలుగు రాష్ట్ర యొక్క విధానాలకు, అలాగే తెలుగు రాష్ట్రాల యొక్క ఉనికిని వాదనను కేంద్రం ముందు ఉంచేందుకు ఆశించిన స్థాయిలో మనకు తెలుగు రాష్ట్రాలకు కేంద్ర నాయకులు కరువు అయ్యారని చెప్పి వాదన వస్తుంది. సిపిఎంగా మీరు ఎలా భావిస్తారు సార్? ముఖ్యంగా ఈరోజు వెంకయ్య నాయుడు గారు తెలుగువాడిగా ఉండి ఉపరాష్ట్రపతిగా ఉండడం అనేది మనందరికీ చాలా సంతోషకరమైన విషయం, మనందరం అభినందించాల్సిన విషయం. కానీ వెంకయ్య నాయుడు గారి మాటల్ని గతంలో మనం చూసినప్పుడు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా మీద వెంకయ్య నాయుడు గారు తీసుకున్న పాత్ర, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వెంకయ్య గారి పాత్ర చాలా కీలకంగా మారింది. 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఉండాలి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అన్న వెంకయ్య నాయుడు గారు అధికారం వచ్చిన తర్వాత బాట పూర్తిగా మార్చిపోయి ఈరోజు బీజేపీ ప్రభుత్వానికి, మోడీ గారికి ప్రధానంగా ఉత్తరాది రాష్ట్రాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ, వాళ్ళు దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన ఏమాత్రం పరిగణలో తీసుకోకుండా వెంకయ్య నాయుడు గారిని బుట్టలో వేసుకొని ఏమీ మాట్లాడకుండా చేశారు అక్కడ వాళ్ళంతా. ఈరోజు ఉపరాష్ట్రపతి పదవి కోసమా లేకపోతే కేంద్ర మంత్రి పదవి కోసమా వెంకయ్య నాయుడు రాష్ట్రాన్ని మొత్తం తాకట్టు పెట్టాడు. ఇప్పటికైనా ఉపరాష్ట్రపతిగా అయినందుకైనా మన తెలుగు జాతిని, తెలుగు రాష్ట్రానికి అన్యాయం అయిపోయిన ఈ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఇప్పుడు ప్రధానమైన పదవిలో ఉన్నాడు కాబట్టి భవిష్యత్తులో బీజేపీ పార్టీ చాలా పెద్ద ఎత్తున కీలక పాత్ర పోషిస్తాం, దాంట్లో సందేహం లే. ఏది ఏమైనా అధికారమే లక్ష్యంగా ఎక్కడైనా సరే మనం ఖచ్చితంగా నెగ్గాలంటే ఎవరినైనా మిత్రులైనా శత్రువులను కలుపుకుని పోవడానికి ఈరోజు వాళ్ళు వేస్తున్న ఎత్తుగడలు చాలా పెద్దగా ఉన్నాయి. ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రధానంగా చూస్తే
ఇప్పటిదాకా చంద్రబాబు నాయుడిని బుట్టలు వేసుకున్నారు, ఈసారి నెక్స్ట్ సారికి వస్తాడో రాడో ఎన్నికల్లో అని చెప్పి ఈరోజు వైఎస్ఆర్సీపీని బుట్టలు వేసుకుంటా ఉన్నారు. అంటే వాళ్ళు కావాలనుకునే దానికి ఏదానికైనా వెనకాడట్లేదు. ఏదేమైనా రాజకీయాల్లోకి పోకుండా ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్య నాయుడు గారు ఈ దేశానికి, ఈ దేశ గౌరవ ప్రధానికి పెద్దపీట వేస్తూ ఇప్పటికైనా ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని పరిగణలో తీసుకొని ప్రత్యేక హోదా మీద ఉపరాష్ట్రపతిగా ఆయన పాత్ర పోషిస్తే తెలుగు వాళ్ళందరూ అభినందనీయంగా మనం కోల్చుకుంటాం అనేది మాకున్న ప్రగాఢమైన విశ్వాసం. ఉపరాష్ట్రపతిగా ఉండడం అనేది మనందరూ కూడా సంతోషకరమైన విషయం తెలుగు వాళ్ళకి. ఓకే, మీరు ఎలా భావిస్తారండి బీజేపీగా ఇవాళ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మీద వస్తున్నటువంటి రకరకాల కథనాలు పరిగణలోకి తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ తన పార్టీ యొక్క పటిష్టతను పెంచుకునే దిశగా ఇలాంటి పావులు కదుపుతుందని చెప్పి భావించవచ్చా? ముందుగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తరఫున వెంకయ్య నాయుడు గారు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీపీ నుంచి ఎదిగి అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు ఉపరాష్ట్రపతి వరకు ఎదిగినాడంటే అది మాకు చాలా గర్వకారణంగా ఉంది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తరఫున, అలాగే బీజేపీ కార్యకర్త తరఫున కూడా, ముందుగా తెలుగువాడుగా కూడా నేను గర్విస్తున్నాను, శుభాకాంక్షలు తెలుపుకున్నాను వెంకయ్య నాయుడు గారికి. అయితే రకరకాలుగా ఈ విధంగా చర్చలు జరుగుతున్నాయి, పత్రికలు అయితేనేమి ఎక్కడ ఏ ఇద్దరు కలిసినా ఇదే చర్చ జరుగుతుంది, వెంకయ్య నాయుడు గారిని వ్యూహాత్మకంగా తప్పించినారన్నది, ఈ రాష్ట్రానికి నష్టం జరుగుతుందని చెప్పి. పదవిలో ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే, వారి సిద్ధాంతం ఒకటే. ఎందుకంటే కాంగ్రెస్తో పోల్చుకుంటే మోడీ గారి చేతిలో వెంకయ్య నాయుడు గారు కీలుబొమ్మ అయిపోయినారు, రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేసినారు అని ఏదేదో గగ్గోలు పెట్టే కొంతమంది నాయకులకి ఒకటే చెప్తున్నాను నేను, దక్షిణ భారతదేశం నుంచి హైకమాండ్ దగ్గర డిమాండ్ చేసి రకరకాల ప్రాజెక్ట్స్, అంచనాలకు మించిన ప్రాజెక్ట్స్ తీసుకొచ్చిన ఒక నాయకుడు వెంకయ్య నాయుడు గారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఆ పరిస్థితి లేదు, దక్షిణ భారతదేశం నుంచి రిప్రజెంటేషన్ దాదాపుగా లేనట్టు. ఎందుకంటే ఉత్తర భారతదేశం నుంచి అహ్మద్ పటేల్ గారు ఏదైతే చెప్తే కీలకంగా అది నడిచే ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీలో దక్షిణ భారతదేశం నుంచి కీలక పాత్ర పోషించే ఒక నాయకుడు మనకు దొరికినందుకు ముందుగా గర్వపడాలి. ఎందుకంటే సమస్య ఇది అని చెప్పి తెలుగువాడు ఢిల్లీకి పోయి వారి నివాసం తలుపు తడితే రానున్న రెండేళ్లలో ఇలాంటి విధానాన్ని, ఇలాంటి దక్షిణాది రాష్ట్రాల ప్రజల యొక్క బాణిని వినిపించే నాయకుడు కొరవయ్యాడని భావించవచ్చా కేంద్రం ముందు? అంటే ఇక్కడ ఒక విషయం గమనించాలి మనం, ఉపరాష్ట్రపతి పదవికి దూరం, ఉపరాష్ట్రపతి పదవి స్వీకరించినారంటే మనం యాక్టివ్ రోల్ పోషించలేమని కాదు. ఉపరాష్ట్రపతి పదవి అంటే ప్రధానమంత్రి రాష్ట్రపతి తర్వాత ఉపరాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి తర్వాత ప్రధానమంత్రి, ఇట్లాంటి ఈ విధంగా ప్రోటోకాల్ ఉంటుందన్నమాట. ఉపరాష్ట్రపతి పదవులు ఉన్నంత మాత్రాన రాజకీయాలు చేయలేరు లేదా తన వాణిని బలంగా వినిపించలేరని కాదు, పని చేసే కమిట్మెంట్ ఉన్న ఒక నాయకుడు వెంకయ్య నాయుడు గారు ఎక్కడున్నా కానీ చేస్తారనే విశ్వాసం మాకుంది. అంటే బీజేపీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాల కారణంగానే, సీనియర్ జూనియర్ అనే విధానే, రాజకీయ పరమైన తేడాల కారణంగానే సీనియారిటీ ఉన్నటువంటి నాయకులను అందరినీ పక్కన పెట్టుతున్న నేపథ్యంలోనే ఇవాళ వెంకయ్య నాయుడిని కూడా ఉపరాష్ట్రపతికి బదిలీ చేస్తూ అతని యొక్క ఉనికికి దెబ్బతీసేగా ప్రయత్నం చేశారు అని చెప్పి ఒక కథనం వస్తుంది. ఎంతవరకు ఒకటి పార్టీలో ఒక నిబద్ధత ఉంది, ఒక డిసిప్లిన్ ఉంది, అంటే మురళీ మనోహర్ జోషి గారు అద్వానీ అక్కడికి వస్తున్నారు, ఈ సీనియారిటీలందరిని పక్కన పెట్టి మోడీ తన వ్యక్తిగత రాజకీయ విధానాన్ని చాటుతా ఉన్నారని వాదన వస్తుంది. ఒకటండి, ఇది కుటుంబ పార్టీ కాదు, వ్యక్తిగతంగా తీసుకొని ఏదో కుటుంబాన్ని బలపరచాల్సిన అవసరం మాకు లేదు ఇక్కడ. ఎందుకంటే మీరు గమనిస్తే కాంగ్రెస్ పార్టీతో పోల్చుకుంటే ఇది పూర్తి విభిన్నం అనమాట. ఇక్కడ మాకు మా ఎజెండా అంతా ఒకటే, భారత్ మాతకి జయ అనేది మాకు భారత్ మాత. ఎస్, మేము గర్వంగా చెప్పుకుంటాం, బహిరంగ వేదికల్లో చెప్పుకుంటాము, మేము పార్లమెంట్లో కూడా చెప్పుకుంటాము. ఒకటి, వెంకయ్య నాయుడు గారు ఎంత గొప్ప నాయకులు అంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. పోస్టర్లు అంటించిన స్థాయి నుంచి విద్యార్థి నాయకుల నుంచి అంచలంచలుగా ఎదుగుతూ ఒకనొక దశలో పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు జాతీయ అధ్యక్షునిగా చేసి, పార్టీ అధికారంలో లేని సమయంలో ఉపాధ్యక్షునిగా చేసినారు. అంటే ఏ మేము దీంట్లో పదవులు కాకుండా బాధ్యతలుగా స్వీకరిస్తాం. మిత్రమా, ఇప్పుడు వెంకయ్య నాయుడు గారు ఆ స్థాయికి రావడం అనేది అందరు సంతోషకరమైన విషయమే, దాంట్లో ఏమాత్రం భేదాభిప్రాయం లేదు. ఎందుకంటే ఇలా మోడీ గారిని కూడా మేము అభినందిస్తాం, ఎందుకంటే ఒక టీ కొట్టు టీ అమ్ముకుని స్థాయి నుంచి కష్టపడి ఒక దేశ ప్రధానిగా అయినాడు, సంతోషం. వెంకయ్య నాయుడు గారు కూడా ఏబీవీపీ నుంచో విద్యార్థి సంఘం నాయకు వాల్ పోస్టులు అతికించి ఈరోజు పెద్ద నాయకుడు, సంతోషం. దాంట్లో మేము కమ్యూనిస్టులుగా గర్విస్తాం, ఎందుకంటే కష్టపడేవాడే నాయకుడు కావాలని చెప్పి. కానీ ఎజెండా పూర్తిగా వేరుగా ఉందే. ఈరోజు ఆర్ఎస్ఎస్ ఎజెండా మొత్తం హిందూ మతంగా ఒక మతతత్వ రాజకీయాలుగా చేసేవాళ్ళని, ఇలా
రామ్నాథ్ కోవింద్ గారైనా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తి, ఈరోజు మన వెంకయ్య నాయుడు గారు ఆర్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తి, మన మాధవ్ గారు ఆర్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తి, అట్లాగే ప్రధాని మోడీ గారు. అంటే మొత్తం ఈ యొక్క బీజేపీ రాజకీయాలు ముందుగా ఏం చెప్పింది, బీజేపీ ఆర్ఎస్ఎస్ వేరే సంస్థ, మేము వేరే, కాబట్టి ఆర్ఎస్ఎస్ ఉండే మతత్వం వేరు, మాకుండే రాజకీయ పరిజ్ఞానం వేరని చెప్పిన ఈరోజు బీజేపీ పూర్తిగా ఆర్ఎస్ఎస్ నాయకత్వాన్ని మొత్తం తీసుకొచ్చి దేశానికి రుద్దేసి మా తత్వాన్నే మీరు పాటించాలి, అఖండ భారతం చేయాలి, మొత్తం మీకు తినే హక్కు మేమే కల్పిస్తాం, మేము ఏం చెప్తే అదే తినాలి, మేమే కట్టుకోమంటే అదే కట్టుకోవాలి, మేము ఏం చెప్తే అదే వినాలనే పరిస్థితికి వస్తుంది. ప్రజాస్వామ్యమైన దేశం భారతదేశం అనేది లౌకికత్వమైన దేశం, ఎవరైనా డెమోక్రటిక్ ఎవరంతా వాళ్ళు ఉండే దేశం ఇది. దీన్ని ఒక విషయం నేను చెప్పదలుచుకుంది ఏమంటే, ముందుగా రాష్ట్రపతి పదవికి ఉపరాష్ట్రపతికి కావాల్సిన అర్హతలు చూసుకుంటే వారు భారతీయ పౌరులై ఉండాలి, 35 సంవత్సరాల వయసు దాటి ఉండాలి, ఇవి ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఆర్ఎస్ఎస్ నుంచి రాష్ట్రపతిగా ఉన్న వాళ్ళు, ఉపరాష్ట్రపతి పదవిలో ఉన్నవాళ్ళు, రాష్ట్ర దేశ అభివృద్ధి కోసం, దేశ ఇలాంటి వీటి దేశంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపిన సంఘటనలు ఉన్నాయా? ఒక్కటైనా చూపించండి. దాంట్లో ఏదైనా కీలక పాత్ర పోషించేటప్పుడు భారత రాష్ట్రపతిని తక్కువ అంచనా చేసాం కదా, మొదటి పౌరుడు, దాంట్లో సందేహం లేదు. రాజకీయాలకు సంబంధించి, దేశ ప్రగతికి సంబంధించి చెప్పడం ఏమంటే, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి పదవుల్లో ఆర్ఎస్ఎస్ నాయకులన్నీ కాషాయకరణ చేస్తున్నారని గగ్గోలు పెడుతున్నారు కదా, కాషాయకరణ చేస్తే తప్పేముంది? అదేదన్నా ఈ ఆర్ఎస్ఎస్ అని ఒక సంస్థ చాలా నిబద్ధత గల సంస్థ, ఎన్నోసార్లు 3 సార్లు దాదాపుగా భారత పాకిస్తాన్ యుద్ధం సమయంలో, భారత్ చైనా యుద్ధ సమయంలో కూడా భారత సైన్యానికి తన వంతు సహాయాన్ని అందించింది. అందులో భాగంగానే నెహ్రూ గారు 1962లో ఆర్ఎస్ఎస్ని పరేడ్లో, ఇండిపెండెన్స్ పరేడ్లో అవకాశం కల్పించినారు. ఇంత గొప్ప సంస్థ నుంచి వచ్చిన వ్యక్తులు ఉంటే తప్పేముంది నేను అంటున్నా. సంతోషం, భారతదేశానికి ఆర్ఎస్ఎస్ అనేది అవసరమే అనుకుందాం, కానీ భారత రాజకీయాల్లో ఆర్ఎస్ఎస్ అవసరం లేదు. ఇది లౌకికత్వమైన దేశం. భారతదేశం అంటే భిన్నత్వంలో ఏకత్వం, విభిన్న సంస్కృతులు, విభిన్న జాతులు, విభిన్న మతాలు, రకరకాలు కలిగిన భారతదేశంలో ఒక హిందూ మతానికి కీలకంగా పాత్ర పోషించే ఆర్ఎస్ఎస్ వాళ్ళని తీసుకొచ్చి రాజకీయాలు పెట్టడం అనేది మేము జీర్ణించుకోలేకపోతున్నాం. మేమే కాదు, కమ్యూనిస్టులనే కాదు, ఎవరైనా భారతీయ పౌరుడు తన యొక్క హక్కుల్ని కాలరాసేవాడు ఎవరిని క్షమించడు? అట్లాంటిది భారతదేశంలో ఏమాత్రం లైకతత్వం లేని వాళ్ళని తీసుకొచ్చి హిందూ మతంలో కీలక పాత్ర పోషించే వాళ్ళని తీసుకొచ్చి పెడితే రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని, ఉపరాష్ట్రపతిని ఈ భారతదేశ ప్రజలు ఎట్లా విశ్వసిస్తారనేది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మా పార్టీ అభ్యర్థి ఎవరైతే బలపరిచినా, వెంకయ్య నాయుడుకి ప్రత్యర్థిగా ఎవరైతే మీరు దింపినారో, అతను పక్కా ఉగ్రవాదికి క్షమాభిక్ష పెట్టాలని చెప్పి పిటిషన్ వేసిన ఒక వ్యక్తి. గాంధీ మనవడా ఉండొచ్చేమో, కానీ అలా ఎలా చేస్తారండి ఉగ్రవాదులకు అనుకూలంగా పిటిషన్? అంటే నేను అనడం ఏమంటే, ఉగ్రవాదులకి నేరుగా సపోర్ట్ చేసే ఒక వ్యక్తి కంటే దేశాన్ని అమితంగా ప్రేమించే ఒక వ్యక్తి ఆ సీట్లో కూర్చుంటే దేశానికి న్యాయం జరుగుతుంది అని విశ్వసిస్తున్నాం మేము. భారత్ మాది, మనది, దీన్ని పట్టుకొని రావాలి, అఖండ భారత్ సాధించాలని, దాంట్లో తప్పేముంది? భారత రాజ్యాంగ రాష్ట్రం అంబేద్కరు, మనవడు ఈరోజు ప్రకాష్ అంబేద్కరు, ఎంత పరిజ్ఞానం ఉన్నవాడు, అంబేద్కర్ నిజాన్ని ఏ విధంగా అమలు పరచాలని చెప్పి కోరుకుంటున్నవాడు. ఈరోజు భారత స్వాతంత్ర్య యొక్క ఫలితాల్ని భారతదేశం మొత్తము అనుభవించడానికి కీలక పాత్ర పోషించిన అంబేద్కర్ లాంటి వాళ్ళ మనవాణ్ణి మేము పెట్టడం అనేది, అందరూ సమిష్టిగా నిర్ణయించి పెట్టడం అనేది ఈ యొక్క మైనార్టీ ఎస్సీ ఎస్టీలకి ఒక వరంగా ఉంటుందనేది మా భావన. సార్ ఒక విషయం చెప్పండి, ఇప్పుడు అంబేద్కర్ వారసులు, గాంధీ వారసులు తీసుకొచ్చి పెట్టినారు అక్కడ సీట్లో, ఓకే మేము ఒప్పుకుంటాము, ఓడిపోతారని తెలిసి కూడా ఏ విధంగా అంబేద్కర్ వారసులని, గాంధీ వారసులను తీసుకొచ్చి అక్కడ పెడతారు? పోరాడమే, ఓడిపోతారని తెలిసి మీరు కాదా వాళ్ళని అవమానించింది? దళితులని పెట్టి ఒక దళిత రాష్ట్రపతి ఉండాలని చెప్పి భావించి అక్కడ పెట్టిన ఒక బీజేపీ బలపరిచి గెలిపించింది. అది దట్ ఈస్ వాట్ ద కమిట్మెంట్ వి హావ్. మేము సెక్యులర్ కాదు అని అంటారు కదా, నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అటల్ బిహార్ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతి చేసింది బీజేపీ, బలపరిచింది. మరి మీరు చెప్పేది అభినందించాము. లేదు లేదు, అబ్దుల్ కలాం గారికి ఎప్పుడైతే మీరు సపోర్ట్ చేశారో, అబ్దుల్ కలాంను మేము అందరం ఆదర్శంగా తీసుకున్నాం. అబ్దుల్ కలాం ఇవాళ దేశానికి చాలా ఉపయోగపడ్డాడు, కానీ రేపు భవిష్యత్తులో ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్రపతికి పెట్టిన వీళ్ళిద్దరూ
ఈ రాష్ట్రాన్ని కానీ ఈ దేశాన్ని ప్రధానంగా దేశం యొక్క భవిష్యత్తు మొత్తం నాశనం చేస్తానికి ఏర్పాటవుద్ది, మతత్వం పెరిగిపోతుంది, బలవంతపు మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టే పరిస్థితి భవిష్యత్తు రాబోతుంది, అలా వస్తే ప్రజలు మాత్రం క్షమించాలనేది మాకున్న వాదన. ఓకే, మీ ఆందోళన మేము అర్థం చేసుకుంటాం సార్. అయితే నేను చెప్పొచ్చేది ఏమంటే, మీరు ఈరోజు ప్రధానంగా దళితుల మీద, దళితుల మీద దాడి మీద, మతాల మీద చర్చ చేస్తున్నారు కాబట్టి, ఈ ఇద్దరు ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి గత చరిత్ర చూసుకుంటే వివాదం లేని ఒక నాయకులు, అందరినీ కలుపుకోబోయే నాయకులు, దేశంలో సుమారుగా అన్ని పార్టీలతో సత్సంబంధం గల ఒక నాయకులు వీళ్ళు. వీళ్ళు నేను చెప్పడం అంటే వివాదరహితుడు. నేను చెప్పడం ఏమంటే, వెంకయ్య నాయుడుతో పోల్చుకుందాము, వెంకయ్య నాయుడుని తీసుకుందాము అంటే, వాళ్ళు ఏదన్నా మనం ఒక సమస్య వచ్చిందని వాళ్ళ ముందుకు పోతే తక్షణం స్పందించి రెస్పాండ్ అయ్యి మంత్రులనే తన దగ్గర పిలుచుకోవడమా లేదా వాళ్ళ దగ్గర పోయి ఏదో చేయడం అనేది చేస్తారు ఇలాంటి ఒక వ్యక్తి. ఇంకో విషయం, దళితుల మీద దాడికని మీరు చెప్పినారు కాబట్టి నేను ఒక విషయం చెప్తాను. కమ్యూనిస్టులాగా మీకు ఒక చిన్న సూచన చేసేయమంటే, మీకు దళితుల గురించి మాట్లాడే హక్కులు లేదంటాను. ఎందుకంటే మీరు ఏదైతే నక్సలిజము లేదా మావోయిజంకి ఏదైతే డైరెక్ట్గా లేదా ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తే, మీరు ఈ జనజీన స్రవంతిలో దళితుల మీద దాడిని ఖండించే మీరు అక్కడ ఆదివాసి అక్కడ అడవుల్లోకి పోతే అదే దళితులను బందీగా పట్టుకుంటున్నారు, అదే బందీలు ప్రమాదం అని తెలిస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు చంపేస్తున్నారు అదే దళితులని. మరి మీకు ఎక్కడుంది హక్కు మాట్లాడడానికి? మీరు దళిత విద్యార్థులని యూనివర్సిటీల్లో ఒక రాజకీయ పావులుగా వాడుకుంటున్నారు, వాళ్ళని ఆత్మహత్య కురిగొలుపుతున్నారు, ఆ విధంగా రాజకీయ పబం కలుపుకుంటున్నారు. మీకు ఎక్కడుంది కమ్యూనిస్టులుగా? కమ్యూనిస్టులుగా మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, మావోయిస్టులు వేరు, మేము ఎప్పుడో వాళ్ళకు కూడా సూచన చేశాం, మీకే కాదు, మత ఉన్మాదానికి ఉగ్రవాదానికి కమ్యూనిస్ట్ మార్క్సిస్టులుగా మేము ఎప్పుడు వ్యతిరేకం. మార్క్సిస్ట్ పార్టీగా మేము చెప్పేది ప్రజలను చైతన్యవంతం చేయడం. దళితులకు ఈరోజు గుజరాత్లో చూడండి, చిన్న క్లిప్పింగ్ చూపిస్తాను మీకు, ఫేస్బుక్లో వచ్చింది, ఎంత ఉన్మాదంగా దళితులంత ఎంత అవహేళనగా ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని బట్టలు ఉడబీకి పెరికి ఒకరినొకరు మోసుకుపోతూ బరిబాతలో రోడ్డు నుంచి కొట్టుకుంటూ తీసుకుపోతున్న చరిత్ర ఎక్కడ? మోడీ గారి యొక్క రాష్ట్రంలో, గుజరాత్లో. అది అక్కడే కాదు, నిన్న క్లిప్పింగ్స్ అంటే రోజుకొక వీడియోగా చిత్రీకరించి మొత్తం భారతదేశాన్ని భయభ్రాంతులకు గురి చేసి, ఎవడైనా మాకు వ్యతిరేకంగా మాట్లాడితే మీకు ఇదే గది పడుతుందని ఒక హెచ్చరిక జారీ చేయడానికి వచ్చిన తర్వాతనే దళితుల మీద, అనగారిన వర్గాల మీద దాడులు ఎక్కువ జరుగుతుంది అని. అది పూర్తిగా అవాస్తవం అండి. ఎందుకంటే ఒకసారి రికార్డ్ మీరు చూసుకుంటే, క్రైమ్ రికార్డ్ మీరు ఒకసారి చూసుకుంటే, బీజేపీ హయాంలో జరిగిన దళితుల మీద దాడి కంటే అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వాల్లో, పరంపర కాంగ్రెస్ ప్రభుత్వాల్లో దళితుల మీద దాడులు చాలా ఎక్కువ ఉన్నాయి. సమస్య ఎక్కడొస్తుందంటే, సైద్ధాంతికంగా వ్యతిరేకంగా ఉండడం వల్ల, ఒక ప్రభుత్వం అధికారంలోకి రావడం వల్ల ఎదుర్కోవడంలో ఫెయిల్ అయిపోయి ఈ విధంగా దళితులని పావులుగా వాడుకుంటున్నారు. తప్పిస్తే వాస్తవంగా బీజేపీ ప్రభుత్వం పరిపాలిస్తున్న సమయంలోనే దళితుల మీద దాడి జరుగుతున్నది. అలా దళితుల మీద వివక్ష కనుక ఉంటే దళిత రాష్ట్రపతిని ఈరోజు చేయదు పార్టీ. అది కమిట్మెంట్ దళితుల మీద అభ్యున్నతి వాళ్ళ యొక్క మన్నలు పొందేందుకే రాష్ట్ర ఓట్ బ్యాంకింగ్ కోసం తప్ప ఇలాంటి వ్యవహారం 2019 ఎన్నికల దృష్టిలో ఉంచుకుని ఇలాంటి ఓట్ బ్యాంకింగ్ కోసం తప్ప ఈరోజు పోనీ అది పక్కకు పెట్టండి, రాష్ట్రపతిగా దళితుని పెట్టారే, రేపు ప్రధానమంత్రి దళితుని పెట్టగలరా? చేయండి తప్పకుండా. అది జరగదు. ఒక నెహ్రూ కుటుంబం నుంచి వచ్చిన ఒక వ్యక్తి మాత్రమే ప్రధానమంత్రి అవుతారనే ఒక అపవాదం అయితే ఏదో కాంగ్రెస్లో ఉందో, అది ఖచ్చితంగా బీజేపీలో లేదు. ఇది బీజేపీ ఒక చేతిలో ఉండదు, ఒక కుటుంబ పార్టీ కాదు. ఇక్కడ బీసీ ప్రధానమంత్రి కావచ్చు, ఒక ఛాయ్ అమ్ముకునేవాడు ప్రధానమంత్రి కావచ్చు, అటువంటి రికార్డు కలిగిన పార్టీ. ఈ లెక్కలు ఇస్తాను, కేంద్ర మంత్రివర్గంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానం అంటే మతోన్మాదాన్ని రెచ్చగొట్టడం లేదు, కుల విధాన కుల వ్యవస్థను చాటడం లేదని వాదన ఉందా అని మీరు గంటావాదం చెప్పగలరా? అలాంటి విధానాలు లేకపోతే కేరళలో ఎందుకు బీజేపీ ఆర్ఎస్ఎస్ మధ్య వివాదం తలెత్తుందని చెప్పండి. అదే మా ఆందోళన, సైద్ధాంతికంగా ఎదుర్కోవాలి, చర్చలు జరగాలి, అర్థవంతమైన చర్చలు జరగాలి, చర్చల ద్వారా ఏదైనా సమస్యను పరిష్కరించుకోవాలి. కానీ వీళ్ళు ఎవరైతే కమ్యూనిస్టులు ఉన్నారో ఎదుర్కోలేక ఒక బీజేపీ సైద్ధాంతిక విధానం అంటే బీజేపీ కార్యకర్తల మీద లేదు, బీజేపీ కార్యకర్తల మీద భౌతిక దాడులు తిరిగి ఏదో ఒక సందేశాన్ని పంపించాలని చూస్తున్నారు. ఇది ముమ్మాటికి తప్పు. ఇప్పుడు కేరళ ముఖ్యమంత్రి గారు అసలు ఈ దాడులు ఎందుకు జరుగుతూ ఉన్నాయి, బీజేపీ కార్యకర్తను ఆర్ఎస్ఎస్ కార్యకర్తను చంపిన వ్యక్తి ఎవరు, మొత్తం పరిశీలించి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకొని వచ్చి వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంఘటనకు సంబంధించిన హత్యకు సంబంధించి కమ్యూనిస్ట్ పార్టీ మీద రుద్ది పెద్ద రాద్ధాంతం చేసింది బీజేపీ ఆర్ఎస్ఎస్. నిన్న మీటింగ్ పిలిచాడు, మొత్తం అఖిలపక్ష మీటింగ్ పిలిచి
రండి, ఎవరు తప్పు తేల్చేద్దాం, ఎవరు తప్పుంటే వాళ్ళని శిక్షిద్దామని చెప్తే ఈరోజు ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు పోరే ఆ సమావేశానికి. ఏ ఎక్కడ దొంగ ఎక్కడ అంటే భుజాలు తడుపుకున్నట్టు ఏమైనా రాద్ధాంతం చేసి ప్రజల మీద ఒక భ్రమలకు గురి చేసే పరిస్థితి ఉంటావు అన్నది ఇది ఒకటి. ఒక విషయం, రెండో విషయం ఏంటంటే, ఇంకో విషయం నేను చెప్తున్నాను ఆర్ఎస్ఎస్ సంబంధించి చెప్తాను మిత్రుడు. ఇవాళ దళితులకు సంబంధించిన విషయాలు, ఎస్టీలకు సంబంధించిన విషయాలు మనం పరిగణలో తీసుకుంటే వాళ్ళ మంత్రివర్గంలో, కేంద్ర మంత్రివర్గంలో ఒక లిస్ట్ వేయండి, మొత్తం ఉన్న మంత్రివర్గంలో దళితుల స్థానం ఎంత? ఒక్క దళితుడన్న మంత్రివర్గంలో ఉన్నాడా? బ్రాహ్మణులు, క్షత్రియులు, రాజులు తప్ప తెలుగుదేశం నుంచి తీసుకునే వాళ్ళు కూడా ఒక్కరు కూడా మంత్రివర్గంలో తీసుకోవాలా? ఇంత రిపోర్టెడ్ కానీ నిన్న మొన్నటి వరకు కూడా దళితులు క్యాబినెట్ లో లేరు అనడము చాలా తప్పు, ఎందుకంటే ఖచ్చితంగా దళితులు ఉన్నారు. ఉన్నారు, ఖచ్చితంగా దళితులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు, ఎవరున్నారు చెప్పండి. నేను మీకు ఒకటే ప్రశ్న వేస్తున్నా, మీరు కమ్యూనిస్టు పార్టీ స్థాపించినప్పటి నుంచి, ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలో చీలిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక అగ్రకులస్తుని తప్పిస్తే దళితుని మీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా లేదా అధ్యక్షులుగా మీరు నియమించడం జరిగిందా? ఒకటే ప్రశ్న నేను అడుగుతున్నా. మీరు ఎవరైతే దళితులను ఆ పదవులకు, అటువంటి పదవులకు దూరంగా పెట్టిన వ్యక్తులు ఈరోజు దళితుల గురించి మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉంది. మేము ఈరోజు అలాంటి పరిస్థితుల్లో లేము. మేము దళిత రాష్ట్రపతిని అక్కడ సీట్లో అగ్రపీఠంలో కూర్చోబెట్టినాము కాబట్టి మీరు మమ్మల్ని అంటుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. దళితుల గురించి దళితులను ఎన్ని విధాలుగా వాడుకోవాలో మీకు తెలిసినట్టుగా ఎవరు తెలియదు. ఎందుకంటే టైం ఎకానమీ లాగా దళిత ఎకానమీ మీకు చాలా బాగా సెట్ అవుతుంది. ఏ అంశాలైనా సరే మీరు చాలా చాలా బాగా ఉపయోగించుకుంటారు మీరు. కానీ అది పూర్తి దళితులతో, సామాన్య ప్రజలకు తెలుసు దళితులను ఎవరు చేరదీస్తున్నారు, ఎవరు ఏం సంగతి అని చెప్పి ఇట్లాంటి రకరకాల భిన్నమైన చర్చలు సొసైటీలోకి పంపిస్తూ మీరు తప్పుదోవ పట్టిస్తున్నారు. వాస్తవంగా సామాన్య ప్రజలకు తెలుసు. అంబేద్కర్ గారి యొక్క మనవడు ప్రకాష్ అంబేద్కర్ గారు ఎందుకు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళని ఇష్టపడి ఈరోజు తిరుపతి దానికి వచ్చాడు? దళిత వర్గానికి ప్రతినిధిగా ఉన్న అంబేద్కర్ లాంటి ఒక వ్యక్తి, ఆయన వారసత్వాన్ని ఈరోజు దళితుల పక్షాన ఏ పార్టీ నిలబడట్లేదు. కాంగ్రెస్ పార్టీ కూడా మోసం చేస్తా ఉంది దళితుల్ని, ఈరోజు బీజేపీ మోసం చేయబోతా ఉంది. తస్మాత్ జాగ్రత్తగా దళితులు ఉంచాలంటే కమ్యూనిస్టులు ఖచ్చితంగా వాళ్ళకి తోడుగా ఉండాలని చెప్పి స్వయాన ప్రకాష్ అంబేద్కర్ గారే తిరుపతికి వచ్చి దళిత పోరాటానికి సంఘీభావం చెప్పాడు కమ్యూనిస్ట్ పార్టీకి మద్దతుగా. ఏమంటారు దీని మీద మీరు? అంటే ప్రభ కోల్పోతున్న కమ్యూనిస్టులు మీరు ఈరోజు ఒక విషయము, మీరు మంచి పనులు చేస్తే ప్రజలు పట్టం కడతారు ఖచ్చితంగా. ఇది నిరూపితమవుతుంది ప్రజాస్వామ్య దేశంలో. మీరు ఏలుబడి 35 సంవత్సరాలు పశ్చిమ బెంగాల్లో ఏకఛత్రాధిపత్యంతో వెళ్ళిన ఒక పశ్చిమ బెంగాల్లో ఈరోజు రాజ్యసభ సభ్యత్వం లేకుండా పోయింది. మీకు మీ దీన్ని బట్టి అర్థం చేసుకుంటారు. 2 సీట్లను కలిగిన ఒక బీజేపీ 280 పైగా సీట్లు సాధించిందంటే ప్రజలకి ఎవరు మంచి చేస్తున్నారనేది ఇక్కడే తెలుస్తుంది. మీరు ప్రభ కోల్పోతున్నారు, ప్రతి రాష్ట్రం చేజార్చుకుంటున్నారు. దీన్ని బట్టి మీ సిద్ధాంతాలు అదే కంచుకోటలో మీరు పోగొట్టుకున్నారు కదా. ఏది కంచుకోట ఏముంది? దానికి బీజేపీ ఒత్తాసు పలికింది, కాంగ్రెస్ కుట్రబడిని అక్కడ మొత్తం కమ్యూనిస్ట్ పార్టీ మీద దాడి చేసి అరాచకం చేసి ఓడించారు తప్ప, ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఇటు తెలుగుదేశం పార్టీ కానీ అటు వైఎస్ఆర్సీపీ అవకాశవాద పార్టీగా ఉన్న వీళ్ళంతా ప్రజల పట్ల ఎలాగోలా గెలవాలి. ఇలా అంబానీ ఒక పెద్ద కేంద్ర బిందువు, మీకు ఎన్ని డబ్బులైనా ఖర్చు పెట్టి గెలిపించాలని సిద్ధంగా ఉన్నాడు. ఇవాళ దక్షిణాది రాష్ట్రాల్లో కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో కానీ ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టాడు? యూపీలో చూసుకుంటే అర్థమవుతుంది ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు. ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చూస్తే అర్థమవుతుంది, నంద్యాలలో 1,300 కోట్ల రూపాయల హామీలు ఇచ్చాడు. అంటే అధికారమే లక్ష్యంగా ప్రజల మనోభావాలు దెబ్బతిని. అంబానీ గారు అంటే గుర్తొచ్చింది, నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత దాదాపుగా 13,000 కోట్లు ఫైన్ రూపంలో అంబానీ గారికి వేయడం జరిగింది. దాన్ని బట్టి ప్రాఫిట్ చూపించాడు. బట్టి అర్థమవుతుంది ఈ స్టాండ్ ఏమో. మేమన్న కనీసము ఈ దేశంలో ఉన్న వ్యక్తుల ద్వారా సహాయం పొందో, మంచో చెడు కోసమో సహాయం పొందిన మేము. మీరు విదేశాల నుంచి నిధులు తీసుకొని భారత్కి వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహిస్తారు, మరి దీని గురించి ఏం చెప్తారు? ఖచ్చితంగా కమ్యూనిస్ట్ దేశాల నుంచి కొన్ని భారత్ అంటే ఖచ్చితంగా వస్తున్నాయి. భారత్ అంటే సరిపోని కొన్ని దేశాల నుంచి నిధులు తీసుకొని, నేను చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, కూడంకులం ఉంది ఇక్కడ, అది జాతి ప్రయోజనాల కోసం, విస్తృత ప్రయోజనాల కోసం నిర్మిస్తున్న కూడంకులము అణువిద్యుత్ కేంద్రం, అది మీకు సరిపోదు. మీకు ఈ భారతదేశం మీరు కరెంటు కావాలంటారు, అణువిద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తే కాలుష్యం వద్దంటారు,
కరెంట్ ఏమన్నా ఆకాశం చూడపడుతుందా? ఏదో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా అది ఏర్పాటు చేస్తే మీకు నచ్చక అదేదో అమెరికా రష్యా దీనికి తోడ్పాటు అందిస్తుందని చెప్పి అమెరికాకు నచ్చక మీ వెనక ఉండి మీకు నిధులు ఇచ్చి ప్రోత్సహించి అమెరికా ఈరోజు మిమ్మల్ని పావులుగా వాడుకొని భారత్ వ్యతిరేకంగా ఉద్యమాలు చేసే పరిస్థితి అక్కడ చూస్తున్నాం. లాజిక్ ఏమంటే రష్యా తోడ్పాటు అందిస్తుంది, రష్యా ఎక్కడైనా సరే భారత్ కి బహిరంగంగా తోడ్పాటు అందిస్తే సహజంగానే అమెరికాకు నచ్చదు. అందుకు ఇక్కడ దేశానికి వ్యతిరేకంగా పనిచేసే ఫ్యాక్టర్స్ ఏమున్నారో వాళ్ళు సహజంగా చూస్తారు. వీళ్ళు కమ్యూనిస్టులు, ఆ రికార్డు ఉంది వీళ్ళకి. కాబట్టి ఇండైరెక్ట్ గా వాళ్ళకి నిధులు ఇచ్చి కూడంకులంకు వ్యతిరేకంగా ఉద్యమాలు నడిపించిన ఘనత కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాలకి ప్రజలే సారథులు. ప్రజలు ఇచ్చే ప్రతి రూపాయితో కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాలు నడుస్తున్నాయి. అందుకని ప్రజలు మాకు తోడుగా ఉన్నారు. అంటే ఇప్పుడు రాష్ట్రంలో రాష్ట్ర రాజకీయాలు పరిశీలిస్తే ప్రధానంగా బీజేపీ ఇదివరలో ఉన్నటువంటి వెంకయ్య నాయుడు స్థానంలో రామ్ మాధవ్ నియమించిన తర్వాత నియమిస్తే అంటే ఆయన ఉన్నటువంటి ఆ కొరత తీరే అవకాశం ఉందని చెప్పి భావించవచ్చు. ఖచ్చితంగా, ఎందుకంటే వెంకయ్య నాయుడు గారు చాలా ఆదర్శవంతులు. వాళ్ళు వారు చేసిన రాజకీయాలు, వాళ్ళు నేర్పిన విలువలు తప్పకుండా ద్వితీయ శ్రేణి. ఖచ్చితంగా లౌకిక విధానానికే వారు కట్టుబడి ఉన్నారు. అయితే తన వారసులుగా లేదా తన అభిమానులుగా ఫాలోవర్స్గా కొంతమందికి ఆ రాజకీయ విద్యాబుద్ధులు నేర్పించినారు. కాబట్టి వారు లేకపోయినా సీట్లో కూర్చున్నా కూడా వారి స్థాయిలో బ్రదరు వారి స్థాయిలో అవుతుంది. ఏంటంటే ఇవాళ వెంకయ్య నాయుడు ఉంటే తెలుగుదేశం వారి పొత్తు కుదరదు. సేవలు చేయడానికి చాలా భయంకరంగా ఉన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కాదు, బలోపేతం కాదు అనే విషయం వెంకయ్య నాయుడు పక్కన పెట్టినారు. రెండో విషయం ఏంటంటే రేపు 2019 ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పరిస్థితి క్షీణిస్తున్నట్టు కనపడింది కేంద్ర ప్రభుత్వం, కేంద్ర రాజకీయాలకి. వెంటనే ఎవరిని పట్టుకోవాలి? అంతర్గత విషయం పట్టుకోవాలి. కాబట్టి ఈరోజు వైసీపీ అంటే ఎంత నీతిమాలన చేయాలంటే ఇవాళ వైసీపీని తీసుకున్నా, తెలుగుదేశాన్ని తీసుకున్నా కూడా నిన్నటి వరకు బీజేపీని తిట్టిన వైసీపీ ఇవాళ నెత్తలు పెట్టుకుని ఉపరాష్ట్రపతికి రాష్ట్రపతికి సపోర్ట్ చేస్తారు. వీళ్ళు తెలుగుదేశం సంబంధించి వినండి, తెలుగుదేశం సంబంధించి కనీసం రాజకీయ ఇంగితి జ్ఞానం అని ఉండాలి, వర్గ దృక్పథం అని ఉండాలి, కనీసం కషన్ ఉండాలి. ఈ రాష్ట్రాన్ని నాశనం చేసింది బీజేపీ ప్రభుత్వం, ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధిని నాశనం చేసింది. బ్రదర్ చెప్తా ఉన్నాడు ఏమని, చాలా పథకాలు తీసుకొచ్చాము, అభివృద్ధి పథకాలు తీసుకొచ్చాము. ఎవరికి కావాలి అభివృద్ధి పథకాలు? అడక దినాల అవసరం మనకే ఉంది. ఒక ప్రత్యేక హోదా, ఒక బిల్ పాస్ అయితే దాని మీద మన హక్కులు మనం సాధించుకోవచ్చు. అట్లా కాకుండా మేము ఇది తెచ్చి పెట్టాం ఎవరి కోసం కావాలండి? నడుకునేది బిర్యానీ అవసరం లే, మన హక్కు కారం మెత్తుకుండా తింటే అది మన తృప్తిగా ఉంటుంది. అది కాకుండా మేము ఇది తెచ్చిపెట్టాం ఎవరి కోసం తెచ్చిపెట్టారు? ఇవాళ నీ భవిష్యత్తే కాదు, రాష్ట్రం భవిష్యత్తు కాదు, యువత చాలామంది చదువుకొని ఉన్నారు. ఇవాళ దాదాపుగా మన నిన్న పేపర్లో వచ్చింది 35 లక్షల మంది నిరుద్యోగులు ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నారు. ఎంతమందికి ఉద్యోగాలు రావాలి? ఎంతమంది చదువుకొని ఖాళీగా ఉంటున్నారు? అదే ప్రత్యేక హోదా వస్తే ఫ్యాక్టరీలు వస్తాయి. మేము పారిశ్రామికానికి వ్యతిరేకం కాదు, మీరు అంటున్నట్టు కాలుష్యానికి వ్యతిరేకం. నువ్వు ఎందుకు కాలుష్యం ఉండే ప్రజల జనజీవాల్లో పారిశ్రామిక కేంద్రాలు పెట్టాలి? బ్రహ్మాండంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అడవులు ఉన్నాయి, అడవుల్లో పెట్టండి, దానికి రవాణా ఏర్పాటు చేయండి. ఇవన్నీ డెవలప్ చేయకుండా జనవాసాల్లో తీసుకొచ్చి పరిశ్రమలు పెట్టి ఈ ప్రజలు రచ్చగొట్టారు. మీరు అన్నట్టు మీరు పారిశ్రామిక దీనికి వ్యతిరేకం కాదు అన్నప్పుడు అడవుల్లో తీసుకుపోయి పెట్టండి అన్నప్పుడు అడవుల్లో తీసుకోపోతే కూడా వీళ్ళు గిరిజన హక్కులు, ఆ హక్కులు, ఈ హక్కులు అని మీరే అడ్డం తొలుగుతారు. ప్రతి దానికి దేశంలో తీసుకునే అభివృద్ధి కోసం తీసుకునే ప్రతి చర్యకి అడ్డం తలిగే మీరు కమ్యూనిస్ట్ పార్టీలు. ఈరోజు రాజకీయాల గురించి, విలువల గురించి మాట్లాడుతున్నారు. నేను ఒక క్వశ్చన్ ఇస్తాను, రాజకీయాల రాజకీయ విలువల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ బీజేపీ పొత్తు గురించి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి విలువల గురించి నేను ఒక విషయం చెప్తాను. మీరు కాంగ్రెస్ పార్టీతో కేరళలో బద్ధ వ్యతిరేకం, అదే అక్కడ పశ్చిమ బెంగాల్ పోతే వాళ్ళతోనే పొత్తు పెట్టుకొని రాజకీయాలు నిరుపుతున్న మీరు రాజకీయ విలువ గురించి మాట్లాడుతున్నారు. నల్గొండలో ఉప ఎన్నికలు జరిగితే అక్కడ కమ్యూనిస్టులతో పొత్తు ఉంటుంది, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉప ఎన్నికలు జరిగితే పొత్తు ఉంటుంది. మీరు రాజకీయ విలువల గురించి మాట్లాడుతున్నారు. మీరు అక్కడ పశ్చిమ బెంగాల్లో ఒకరికొకరు నరుక్కుంటున్నారు, కొట్టుకుంటున్నారు. అక్కడ అక్కడ బద్ధ వ్యతిరేకంగా ఉన్న మీరు ఇక్కడ కలిసి పోటీ చేస్తున్నారు పొత్తు పెట్టుకొని అధికారంలోకి వస్తున్నారు. ఇది కాదా స్వార్థపరమైన రాజకీయం అంటే? అధికారంలో రావడానిక మేము గతంలో చేసింది వాస్తవంగా మా కేంద్ర కమిటీ నుంచి
ప్లీనం జరుపుకొని కలకత్తాలో ప్లీనం జరుపుకొని మేము ఏర్పాటు చేసుకుంది ఏంటంటే, ఈ అవకాశవాద రాజకీయాలతో మనం ఉండి చాలా నష్టపోతున్నాం, ప్రజల్లో విశ్వాసం కోల్పోతున్నాం. ఖచ్చితంగా దీన్ని మనం కల్పించుకోవాలంటే ఈ మతత్వవాదుల్ని ఒప్పుకున్నట్టేనా? మేము వాస్తవంగా మేము భ్రమంలో ఉండి కొంత నష్టం జరిగిన మాట మేము బహిరంగ మా కేంద్ర కార్యదర్శి చెప్పాడు సీతారాం యెచూరి గారే, మేము కొంత ఇలాంటి అవకాశవాద రాజకీయాలతో ఉండి కొంతమందిని ఎదుర్కోవడానికి కొంతమందితో పొత్తు పెట్టుకున్న మాట వాస్తవం. కానీ భవిష్యత్తులో ప్రజలతో ఉండడానికి, ప్రజలతో మమేకం కావడానికి ఈ మతత్వ రాజకీయాలని అట్లాగే లంచగొండి రాజకీయాలతో పక్కకు పెట్టి మనం ఒక కమ్యూనిస్టులుగా కలిసి వచ్చే రాజకీయ నాయకులతో కలిసి మనం ఉద్యమాలు నడపాలనే ఆలోచన. రాజకీయ ఏదో అధికారం కోసం పదవుల కోసం కాదు, మేము చేసి ఒక విషయం చెప్పాలి, ప్రజలు చైతన్యవంతం చేయడానికి దళిత సంఘాలని, ఎస్సీఎస్టీ మైనార్టీలని కలిసి వచ్చే కమ్యూనిస్ట్ పార్టీలని మొత్తం కలుపుకున్న కేంద్ర బిందువుగా తయారై ఈ మతత్వాన్ని ఎదుర్కోవడానికి మేము ఉద్యమాలు చేస్తున్నాం. మీరు ఇంకా కమ్యూనిస్టులు నేను చిన్న సలహా ఇస్తున్నా, మీరు బలపడాలనుకుంటే పార్టీ వేరైనా కూడా ఒక సలహా ఇస్తున్నా, దయచేసి మతము అసహనము ఇలాంటి కాలం చేయలేన సిద్ధాంతాలు పట్టుకొని వేలాడొద్దని. మీరు ప్రస్తుత జీవన విధానానికి సూట్ అయ్యే స్టాండ్ మీరు ఏర్పాటు చేసుకుంటే ప్రజలు ఏదన్నా ఆరాధించే. ఎందుకంటున్నానంటే ప్రజలు ఇప్పుడు అభివృద్ధి వైపు చూస్తున్నారు, బలమైన నాయకుల వైపు చూస్తున్నారు. ఆ సీట్లో అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూర్చున్నారు కాబట్టి వాళ్ళు వెంట వస్తున్నారు. ప్రధానమంత్రి గారు ఛార్జ్ తీసుకున్న తర్వాత ప్రపంచంలో ఏ దేశం కూడా 7.5% కంటే వృద్ధి చెందుతున్న దేశం ఏది లేదు. వృద్ధి బ్రహ్మాండం చెందుతా లేదు. చైనా మాట్లాడుకుందాం, చెప్పండి. నోట్ రద్దు విషయం రద్దు చేశారు, ఎవరు ఆమోదం ప్రకారం రద్దు చేశారు? ప్రజల మద్దతు ఉందా? కనీసం కూర్చోబెట్టి మాట్లాడారా? అన్ని పార్టీ అఖిలపక్షంతో కూర్చొని విషయం చర్చించారా? గవర్నరు నీవాడైతే, ఏ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ నీవాడైతే నీ ఇష్టం కార్యక్రమాలు నడుపుకొని నోటు రద్దు చేస్తాను. రెండవది జిఎస్టీ, జిఎస్టీ వల్ల ఎంత లబ్ధి చేకూరుద్ది అనుకుంటున్నారు? ఈరోజు జనం ఎంత ఇబ్బంది పడుతున్నారు. ప్రతి దాని నిన్న ఓటర్లకు పోతే 18% సర్వీస్ బిల్లు అంటే ఎవరిని బాగుపెడతానికి, ఎవరిని మెప్పు చదువుకు. నేను నోటు రద్దు డిమార్స్ట్రేషన్ తీసుకొచ్చారు, స్వైప్ సిద్ధాంతం తీసుకొచ్చారు. ఎంతమంది చదువుకున్నారు భారతదేశంలో? స్వైపును వినియోగించే వాళ్ళు ఎంతమంది గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళిపోతే ఈరోజు ఎంత అవసరపడుతున్నారో అర్థమవుతుంటుంది. ఏదో సిటీలో ఉండి, ఢిల్లీలో ఉండి, హైదరాబాద్లో ఉండి, తిరుపతిలో ఉండి మాట్లాడడం కాదు, మీరు ప్రధాన అసహనంతో ఉన్నారు. వీళ్ళు ముఖ్యంగా అసహనం ఎందుకంటే ఈ విధంగా సంచలనాత్మకమైన నిర్ణయాలు సంస్కరణలు తీసుకొని వస్తే నరేంద్ర మోడీ చెప్పండి, చెప్తున్నాను వినండి, మనకు ఎక్కడే కానీ చెప్పేది వినండి, చెప్పేది వినండి, తీసుకొస్తామని. అయితే ఇలాంటి దేశానికి అవసరమయ్యే ఏదైనా సంస్కరణ తీసుకొచ్చినప్పుడు సహజంగానే కమ్యూనిస్ట్ నుంచి వ్యతిరేకత మనం చూస్తున్నాము. వాస్తవం అది మీరు నిలుపుకున్నారు అన్నట్టు. నోట్ల రద్దు అందరిని పిలిచి అన్ని పార్టీలను పిలిచి చర్చ పెట్టాలంటే ఇంకా అక్కడ అసలైన లక్ష్యం దెబ్బతింటుంది. ఏ లక్ష్యం అది? ముంచే లక్ష్యమా? మీరు అన్నట్టు సపోజ్ ఒక 100 మందిని కూర్చోబెట్టి అన్నాము, ఆ 100 మందిలో ఒక 50 మంది దొంగలు ఉంటారు, వాళ్ళతో చర్చిస్తున్నాము, రేపు పొద్దున నోట్ల రద్దు చేస్తామని దొంగలు అప్రమత్తం. ఇలాంటి నిర్ణయాలు ఖచ్చితంగా రహస్యంగా భారతదేశం ప్రజాస్వామ్యం దేశం, నీ ఇష్టంగా నీ చేసుకుంటాడు, తాత జాగిరి కాదు అది, ప్రధానమంత్రి పదవైనా రాష్ట్రపతి పదవైనా. అంటే రేపు ఆర్ఎస్ఎస్ వాదన విధానంలో చేయలేదని చెప్పి 2019 ఆదిత్యనాథ్ ప్రధానమంత్రి చేసేటప్పుడు పరిస్థితి ఆర్ఎస్ఎస్ వాదన తప్పకుండా. ఒక విషయం మీకు చర్చా వేదిక మొదలు కాకముందు ఒక విషయం చెప్పిన, ప్రధానమంత్రి లేదా ముఖ్యమంత్రి కావాలంటే ఒక భారతీయ పౌరుడు ఉండాలా, సర్టెన్ క్వాలిఫికేషన్స్ ఉండాలి, కానీ ఆర్ఎస్ఎస్ వ్యక్తి అయి ఉండకూడదని చెప్పి రాజ్యాంగంలో ఎక్కడ లేదు. దేశాన్ని అమితంగా ప్రేమించే ఒక ఆర్ఎస్ఎస్ వ్యక్తి ఆ సీట్లోకి వచ్చింటే మీకు దేంట్లో ఇబ్బంది లేదు. భారత ప్రధానం అయిన తర్వాత నువ్వు ఆర్ఎస్ఎస్ కాదు, ఒక హిందూ మతానికే కాదు, క్రిస్టియన్ మతం నీదే, హిందూ మతం నీదే, ముస్లిం మతం నీదే, బౌద్ధ మతం నీదే, అన్ని మతాల గురించి ఆలోచించేవాడై ఉండాలి. మీరు అధికారం రాకముందుకు ఆ పార్టీలో ఆ పదవులలో, కానీ నీకు పదవి వచ్చిన తర్వాత భారతీయుడిగా ఈ భారత ప్రజల మనోభావాలు మొత్తం అర్థం చేసుకునే వాడే ఉండాలి. అలా ఉండట్లేదని మా భావన. నేను ఒక విషయం చెప్తాను మీకు సార్, ఒక విషయం సార్కి అడగాలనుకుంటున్నా. ఇప్పుడు ఈ ఆర్ఎస్ఎస్, ఈ కాషాయకరణ, హిందుత్వం గురించి మీరు ఇంత ఆందోళన పడుతున్నారు కదా, ఎవరైతే ఈ ఆర్ఎస్ఎస్ నేపథ్యం నుంచి వచ్చిన ప్రధానమంత్రి అయితేనేమి, ఉపరాష్ట్రపతి అయితేనేమి, రాష్ట్రపతి అయితేనేమి,
ప్రధానమంత్రి స్థాయి వరకు రాగలిగారంటే వాళ్ళు ఏ స్థాయిలో అభివృద్ధి పనులు చేసి ఉంటే ప్రజల్ని సంతృప్తి పరిచి ఉంటే ఆ స్థాయికి వచ్చినారు. మీరు రాలేకపోతున్నారు ఎందుకు? ఇంకొక విషయము, భారత్ అంటే మీరు భారత్ కి బర్బాదే. వీళ్ళు భారత్ కి బర్బాదే అంటారు, కాశ్మీర్ కి ఆజాద్ అంటారు, ఇండియన్ ఆర్మీ ముర్దాబాద్ అంటారు. వీళ్ళ ఈ రోజు భారత్ గురించి మాట్లాడేది, భారత క్షేమం గురించి అక్కడ చైనాతో యుద్ధం చేస్తుంటే వీళ్ళు విజయవాడలో సభ పెట్టి లేదు భారతే చైనా మీదకి దురాక్రమణకు పోయిందని స్టేట్మెంట్ ఇస్తారు. మీరు భారత్ ని మీరు దేశాన్ని ప్రేమిస్తామంటారు, కానీ ఏ దేశాన్ని ప్రేమిస్తారో అర్థం కాదు. మీరు చైనా భారతదేశమే కాదు, భారతదేశం అభివృద్ధి అంటే ఎలా ఉంటుంది? చైనాతో గొడవ పెడితే అభివృద్ధి కాదు, పాకిస్తాన్ అభివృద్ధి కాదు, అది కాదు అభివృద్ధి. పార్టీలు కాదు, సైనికుడు చనిపోతే, కమ్యూనిస్ట్ పార్టీ ఉంటే సైనికుడు చనిపోతే ఎక్స్రేషా లేదు. ఎవరికి ఎక్స్రేషా లేదు? నరేంద్ర మోడీ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే సైనికులకి ఎక్స్రేషా దాదాపుగా 100% పెంచిన ఘనత నరేంద్ర రెఫరెన్స్ లేకుండా విధంగా మీరు ఎట్లా చెప్తారు? ఎంత మందికి అందిందో చెప్పండి. ఇప్పుడు తిరుగుతా ఉన్నారు ఆఫీసుల చుట్టూ, దౌత్య కార్యాలయాల చుట్టూ తిరుగుతా ఉన్నారు. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఇవన్నీ జరగలేదు అంటే వాళ్ళు తప్పు చేశారని మీరు తప్పు చేస్తారా? అలా కాదు. నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత సైనికులకి హెల్మెట్లు అయితేనేమి, అత్యాధునికమైన ఈ బట్టలు అయితేనేమి, యూనిఫామ్ అయితేనేమి ఇస్తున్నారు, ఎక్స్ప్రెషన్ కూడా పెద్ద గొడవలు చేశారు. అవునండి, మీరు ఒక విషయం నేను అడుగుతాను, ఇన్ని ప్రకటిస్తూ ఇన్ని చేస్తూ వస్తున్నా కూడా ఆర్మీకి మీరు ఇంత గగ్గోలు పెడుతున్నారు కదా. 65 పరంపర కాంగ్రెస్ ప్రభుత్వాలు పరిపాలించిన మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వేలైతే చూపించలేరు. ఎందుకంటే పెద్ద పోరాటం అంటే మీకు వయసు సరిపోదేం కానీ తెలంగాణ సాయుధ పోరాటంలో కాంగ్రెస్ మీద పెద్ద వీరోచితంగా పోరాడింది కమ్యూనిస్టులు. దేశం ఇది నాది అని ఫీల్ అయ్యే ఒక బీజేపీ అధికారంలో ఉంటే బీజేపీ అమితంగా ప్రేమిస్తారు. ఏ కాంగ్రెస్ ప్రధానమంత్రి అక్కడ పోయి బార్డర్ లో మరో అంశం పరిశీలిస్తే సార్, ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరును ఈసీ కూడా తప్పు పడుతుంది, దీన్ని ఎలా పరిగణించండి? నేను మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా, జగన్ అయినా ఎవరైనా విధానపరమైన విషయాల మీద విమర్శలు ఉండాలి తప్ప మేము నాకు నా అభిప్రాయం చిన్నప్పటి నుంచి నాకు అంతే. ఒక పార్టీ, ఏ పార్టీ అయినా ప్రజల కోసం ఏర్పాటు చేసిందే, అది బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా కమ్యూనిస్టులు అయినా ఎవరైనా ప్రజల శ్రేయస్సు కోసం ఉండాలి తప్ప వ్యక్తిగతమైన దూషణం దిగి నడుల మీద కాల్ చంపడం అనేది అది కరెక్ట్ పద్ధతి కాదు. ఈ తెలుగుదేశం వాళ్ళు కూడా అలా విమర్శించడం అంటే జగన్ తప్పు చేశాడని కాదు, ఇలా కాంగ్రెస్లో ఉండేవాళ్ళు కానీ బీజేపీలో ఉండేవాళ్ళు కానీ వైసీపీలో ఉండేవాళ్ళు టీడీపీలో ఉండేవారు ఒక వ్యక్తిగతమైన దూషణ, దానివల్ల ఏం ప్రయోజనం చేసుకుంటారో అర్థం కాదు. కానీ ఒక ముఖ్యమంత్రి మనం అందరం గౌరవించదగ్గ వ్యక్తి, ప్రతిపక్షమైన ఆయన గౌరవించాలి. నడుల మీద కాలు చంపడం అనే చంపేయాలనే అనడం అనేది మంచి పద్ధతి కాదు. విధానపరంగా దళితుల కన్యాయం జరిగితే విమర్శించు, బీసీల కన్యాయం జరిగితే విమర్శించు, రైతుల కన్యాయం జరిగితే విమర్శించు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పి తప్పుపడితే విమర్శించు. వీటి పరంగా విమర్శించి లబ్ధి చేకూర్చుకోవడానికి ప్రయత్నం చేయాల్సింది తప్ప ఆయన చంపేస్తామంటే మనం ఏమైనా తీవ్రవాద ఏరియాలు ఉన్నావా? ఒక లౌకికం భారతదేశంలో ఉన్నాం, ఆంధ్ర రాష్ట్రంలో అందరు మన్నులు పొందే రాష్ట్రంలో ఇది మాత్రం ముమ్మాటికి. నేను కూడా బీజేపీ సైతం దీని మీద స్పందించడం వల్ల అంటే 2019 ఒక విషయం కారణంగానే మౌనంగా ఉందని వ్యవహరించి అలా ఏం లేదు. కానీ దొంగ రాజకీయాలు బీజేపీ ఒక నిమిషం చెప్పేది ఈసీని రాజకీయాలు సిబిఐని సిఐడిని వినండి. వీళ్ళందరినీ రాజకీయాలుకుంటున్నారంటే ఎవడు ఎదురు తిరిగితే ఇవాళ నిన్న నితీష్ కుమార్ ఎంత అవమానం అండి, చర్చ పక్కదారి పడుతుంది. రోజు విమర్శించే జగన్ గారు వ్యాఖ్యల విషయంలో వైఖరి, మా వైఖరి ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా ఖండించాల్సిన విషయం ఏదైతే నేను అనడం ఏమంటే రాజకీయాల్లో సర్వసహజంగా ఇలాంటి వ్యాఖ్యలు వస్తుంటాయి. నేను ఒక విషయం చెప్తాను వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక విషయం చెప్పేది వినండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్యాంపెయిన్ చేసేటప్పుడు అంతమందిని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు కాల్చి పడేయండి అని చెప్పి ఆర్డర్ ఎక్కడ ఇవ్వలేదు. ముఖ్యంగా అంటే కాల్చి పడేసినా తప్పు లేదని అన్నారు. ఆ వ్యాఖ్యలు కూడా తప్పు మేము అంటున్నాం, తప్పే. కానీ రాజకీయాలు ఇవన్నీ సర్వసహజము, దీని వ్యక్తిగతంగా ఓట్ల పోలరైజేషన్ కోసం దీని వివాదాస్పదంగా పత్రికలు మారుస్తున్నాయి. కానీ దీన్ని రాజకీయంగా చూడాల్సింది. తెలుగుదేశం నాయకులైనా సరే ఇంకొకరు నాయకులైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు ఈ స్టూడియో అంతా
సరిపోదు మన ఆయన మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ఛార్జ్షీట్లు. కానీ నేరుగా క్రిమినల్, నువ్వు 12 కేసుల్లో ఒక క్రిమినల్వి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని క్రిమినల్ అని చెప్పి ఒక బిరుదు ఇచ్చినారు తెలుగుదేశం నాయకులైనా సరే ఎవరైనా సరే. అయితే ఒక లాలో ఒక చిన్న పాయింట్ ఉంది, నో పర్సన్ షెల్ బి కాల్డ్ ఎస్ క్రిమినల్ అంటే నేను అన్లెస్ యూ విల్ బి కన్విక్టెడ్ అని చెప్పి ఒక వ్యక్తిని క్రిమినల్ అని పిలవకూడదు. ఎప్పటి వరకు కోర్టు అతనికి కన్విక్షన్ ఇచ్చేంత వరకు క్రిమినల్ కాడతను. కానీ ఇలాంటి క్రిమినల్ అనే ఒక పదం వాడడం వల్ల వీళ్ళు కూడా క్రైమ్ చేసినట్టు, అంటే ఎవరైనా సరే రాజకీయాల్లో ఇలాంటివి ఉపయోగిస్తారు. ఆ తెలుగుదేశం వాళ్ళు చెప్పేది కరెక్ట్, ఈయన చెప్పేది తప్పు అని నేను అనట్లేదు. నేను కూడా అదే అంటున్నాను, ఇది కరెక్ట్ గా రాజకీయాల్లో సహజం అంటున్నారు మీరు. ఆ తప్పు రాజకీయాల్లో ఈ పదాలు రావడమే తప్పు అంటున్నారు, సైద్ధాంతిక తప్పు. దీన్ని రాజకీయంగా చూడండి, కానీ ఏదో ఓల్టర్ పోల్ రైస్ చేసుకున్నాలని చెప్పి దీన్ని రాజకీయం చేసి అసలు తప్పు అంటుంటే వాళ్ళ ఆలోచన తప్పు. తప్పు నేను అంటున్నాను, అంత మాత్రం రాజకీయాలు అంటే ఏంటి? రేపు ఎదిగే నాయకుడు నువ్వు, రేపు భవిష్యత్తులో ఎదగాలి, నువ్వు కూడా అలాంటి తప్పు చేయొద్దు అంటున్నాం మేము. సహజమే, ఎవరైనా తిట్టొచ్చు. ఆర్ఎస్ఎస్ విధానం అంటే మొన్న కేరళలో సీఎం తలకాయ కోసుకుని వస్తే 5 లక్షలు ఇస్తాంటే అలాంటి విధానం ఇలాంటి సహజం అంటారా? స్టేట్మెంట్ల వరకే పరిమితమేమో, కానీ మీరు ఒక విషయం అలాంటి అలాంటి నాయకులని ఒక విషయం చెప్పేది అండి, అలాంటి నాయకులని మరుసటి రోజే దాని నుంచి ఆర్ఎస్ఎస్ నుంచి తొలగించిన నేపథ్యం మీరు చూసుంటారు. మీరు దాన్ని దాచిపెట్టేసి కేవలం ఇలాంటి దీన్ని హైలైట్ చేస్తున్నారు. ఒక స్టేట్మెంట్ ఇస్తేనే ఇంత మీరు బాధపడే వాళ్ళు, వందలాది మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను బీజేపీ కార్యకర్తలను చంపేస్తున్నారు. హక్కులను కాల రాస్తున్నారు, వందలాది మంది వేలాది మందిని చంపేస్తుంటే దాని గురించి చర్చ జరగదు. కానీ ఒక స్టేట్మెంట్ ఇస్తే దాని గురించి చర్చ జరుగుతుంది. అటువంటి స్టేట్మెంట్ ఇచ్చి ఒక నాయకుడిని మరుసటి రోజే తప్పించిన పరిస్థితి మీరు దాని గురించి చూడరే? ఎందుకు చూడరు? ఖచ్చితంగా మరి ఇప్పుడు దాన్ని హైట్ చేసి దీన్నే హైలైట్ చేస్తున్నారంటే ఖచ్చితంగా రాజకీయ పబ్బం కాబట్టి. ఒక విషయం చెప్తాను చూడండి, ఆర్ఎస్ఎస్ అంటే మీరు పెనుభూతంగా చూడాల్సిన అవసరం లేదు. ఒక్క వారం రోజులు ప్రాథమిక శిక్ష వరకు మీరు ఆర్ఎస్ఎస్ లో చేస్తే మీకు దాని గురించి అర్థమవుతుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా చూసుకుంటే ఆర్ఎస్ఎస్ ఒక విషయం చెప్పేది ఉండండి, ఒక నిమిషం చెప్పేది ఉండండి, ఒక విషయం ఆర్ఎస్ఎస్ హిందుత్వ వాదమే అయిండొచ్చేమో, కానీ హిందుత్వ వాదానికి వాళ్ళు నేరుగా ఎక్కడ సపోర్ట్ చేయరు. భారతీయ వాదం హింసాత్మక వాదం అయితే కాదు, భారతీయ వాదం ఎట్లా హిందువే. హిందూ మతం తప్పు అని మేము ఎక్కడ చెప్పట్లే, ఏ కమ్యూనిస్టర్ కూడా చెప్పట్లే. హిందుత్వ వాదం తప్పు అంటున్నాం. హిందుత్వ వాదంలో ఆర్ఎస్ఎస్ చాలా గొప్పదని చెప్తున్నాను నేను, సంతోషం. హిందూ మతాన్ని ఆర్ఎస్ఎస్ పోషిస్తా అని చెప్తున్నాం. నన్ను పూర్తి కానివ్వండి, ఒక నిమిషం. ఒక విషయం, హిందుత్వంలో ఒక ముస్లిం మతాన్ని తీసుకుందాం మిత్రమా. ముస్లిం మతంలో ప్రతి ఒక్క ముస్లిం పోయి నేరుగా పోయి మసీదు పోయి నమాజ్ చేస్తాడు. హిందూ మతంలో ఒక బ్రాహ్మణుడు మాత్రమే ఎందుకు గర్భగుడి లోపాలు, దళితుడు ఎందుకు లోపలి రావద్దు, బీసీ ఎందుకు లోపలి రావద్దు, అలాంటివి చెప్పేది వినండి. మసీదులలో ఇప్పుడు మతాల గురించి చర్చ జరగాలని నేను అనుకోలేదు. మసీదులలో మరి ముస్లిం మహిళల్ని ఎందుకు పంపించారు మీరు? ఎందుకు పంపించారులే, ఎందుకు చూడుకోండి, మీరే చూడుకోండి నేరుగా. లేదు, ఇది పూర్తిగా ముమ్మాటికి తప్పు. ఖచ్చితంగా లోపాలు ప్రతి ఒక్క మతంలో ఉన్నాయి, ప్రతి ఒక్క మతంలో ఉన్నాయి. అయితే నేను చెప్పొచ్చేది ఏమంటే మీకు ఇక్కడ మనుషుల చెప్పేది వినండి. ఆర్ఎస్ఎస్ అంటే భారతీయం గురించి, హిందుత్వం గురించి పట్టుకొని వస్తుంది, సరే కాపాడుతుంది. ఇదే సుప్రీంకోర్టు ఒక విషయం చెప్పింది, హిందుత్వం అంటే బీజేపీ చెప్పేది వినండి, హిందుత్వం అనేది ఒక మతం కాదు, జీవన విధానం, ఇది ఒక భారతీయ ఆత్మ అని చెప్పి గౌరవ సుప్రీంకోర్టే తీర్పిస్తుంది. ఒక ఆర్ఎస్ఎస్ ని ఏ విధంగా తప్పు పడతారు మీరు? ఆర్ఎస్ఎస్ రామ్మోహన్ గారికి అంటే ఇంత అంతర్గతంగా వైసీపీ రేపు 2019 ఎన్నికల్లో బీజేపీ అధికారులకు వస్తే వైసీపీని విలీనం చేస్తామని చెప్పి ఒక ఒప్పందంతోనే ఇవాళ వైసీపీ నాయకులు ఎలాంటి వ్యాఖ్యలు చేసినా బీజేపీ దానికి సమర్థిస్తుందని భావించవచ్చు. అది పూర్తిగా తప్పు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మేము ఎన్డీఏలో చేరాం కానీ బయట నుంచి మద్దతు ఇస్తామని చెప్పి నరేంద్ర మోడీ గారిని కలిసి తమ మద్దతు ప్రకటించడం జరిగింది. ఈరోజు అవకాశవాద రాజకీయాల కోసము ఆ విధంగా ఖండించకుండా ఉండడం కాదు, అది ఆ రోజే బంధం ఉంది, మిత్ర బంధం అయితే ఉంది. చేయదని నేను చెప్పను, ఎందుకంటే రాజకీయాలు అంటే రాత్రి భావంలో జనాలను కీడు చేసే యంత్రాంగము. అది పక్కన పక్కన పెట్టేయండి. బీజేపీ
అన్ని సంప్రదాయ పార్టీలు వేరు, బీజేపీ వేరు. ఎందుకంటే బీజేపీకి దేశ ప్రయోజనాలు ఎక్కువ. మీరు తరచి చూస్తే బీజేపీ గురించి విషయం అర్థమవుతుంది. తమిళనాడులో నాశనం చేసింది బీజేపీ, ఆ రాష్ట్రం యొక్క ప్రభుత్వాలను నాశనం చేసి మొత్తం అధికారాలు ఎవరు లేకుండా దాంట్లో ఆ పాపం పూర్తిగా వెంకయ్య నాయుడుదే. మీకు వ్యవస్థలు అంటే నమ్మకం లేదు, వ్యవస్థల మీద గౌరవం లేదు, వ్యవస్థలు నడిపే వ్యక్తుల మీద గౌరవం లేదు, గౌరవ సుప్రీంకోర్టుని మీరు తీర్పులను అంగీకరించరు, మీకు ఉన్న అసహనము. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందండి. ఎట్లా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వంలో ఎక్కడ అమలు చేస్తారు చెప్పు. ఇయ్యాల ప్రపంచ ప్రఖ్యాతి తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది, 15 లక్షల మంది పనిచేస్తా 15,000 మంది పనిచేస్తా ఉన్నారు. ఎంతమంది కూలీలు లేక ఇబ్బంది పడుతున్నారు? మీకు సుప్రీంకోర్టు అంటే గౌరవం ఉందా? మాకు ఖచ్చితంగా గౌరవం ఉందని సార్ అన్నారు కదా, నేను ఒక ప్రశ్న అడుగుతాను వారిని. సుప్రీంకోర్టు అంటే గౌరవం ఉన్నప్పుడు మీరు యాకూబ్ మెమన్కి ఉరిశిక్ష వేస్తే అది జుడిషియర్ చేసిన ఒక మర్డర్ అని మీరు ఎట్లా చిత్రీకరిస్తారు? ఎట్లా స్టేట్మెంట్ ఇస్తారు? ఇది ఏమాత్రం గౌరవం ఇచ్చినట్టు సుప్రీంకోర్టు? ఆయన జుడిషియల్ మర్డర్, జుడిషియల్ మర్డర్ అంట వీళ్ళు అనడము, జుడిషియల్ మర్డర్ అంట. మీకు ఏమాత్రం గౌరవం ఉంది? ఆయన ఎవరో తెలిస్తే అర్థమైంది. ఓకే, థ్యాంక్ యూ. రాజకీయ నాయకులు తమ వాదాన్ని తమ విధానాన్ని చాటి చెప్పే క్రమంలో వ్యక్తిగతంగా వ్యవహరించి మనోభావాలను ఇతరుల మనోభావం దెబ్బతీయడం సమంజసం కాదని చెప్పి మానవ హక్కుల విధానాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత రాజకీయ నాయకుల మీద ఉందని చెప్పి ప్రధాన విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది వాళ్ళ మీడియా వచ్చే కార్యక్రమం. ఈ మీడియా వచ్చే కార్యక్రమంలో పాల్గొని పత్రికలు వచ్చిన కథనాల మీద సమీక్షించి విశ్లేషించినటువంటి శ్రీ మోహన్ కృష్ణ గారికి, అలాగే శ్రీ యాదగిరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ మీడియా వచ్చే కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు, నమస్తే.